సెపియా లేదా కటిల్ చేప గురించి తెలుసుకుందాం. ఇది మలస్కా వర్గానికి, సెఫలోపొడా విభాగానికి, డెకాపొడా క్రమానికి చెందినటువంటి జీవి. దీన్ని సాధారణంగా కటిల్ చేప అంటాము. ఈ కటిల్ చేప లేదా సెఫియా యొక్క జనరల్ క్యారెక్టర్స్, సాధారణ లక్షణాల గురించి తెలుసుకుందాం. సెపియా లేదా కటిల్ చేప అంటారు. సెపియా ఇది చూడటానికి లాలిగోను పోలి ఉంటుంది. సెపియా ఇది లాలిగోను పోలి ఉంటుంది. అండాకారంలో ఉన్నటువంటి జీవి. ఇది తల, మొండెం అనేటువంటి భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఈ జీవిని పూర్వ భాగం, ఈ తల ముందు భాగాన్ని పూర్వ భాగం అని, ఈ ముండెం యొక్క చివరి భాగాన్ని పరభాగం అని అంటాము. తల పూర్వ భాగంలో 10 చూషక సహిత బాహువులు ఉంటాయి. వీటినే ముఖ బాహువులు అంటాము. 10 చూషక సహిత బాహువులు ఉంటాయి. తల యొక్క పూర్వ భాగంలో అంటే ముఖ బాహువుల మధ్యలో నోరు అనేటువంటిది ఉంటుంది. నోరు ఉంటుంది. తలకు ఇరువైపులా ఒక జత నేత్రాలు లేదా కన్నులు అనేటువంటివి ఉంటాయి. ఈ ముండెం భాగంలో, ఈ ముండెం భాగంలో ముండ్యానికి ఇరువైపులా పార్శ్వాలలో పార్శ్వ వాజములు ఇవి పాదాలుగా ఉంటాయి. పరభాగంలో వాజములు విడిగా ఉంటాయి. పరభాగంలో ఉండే వాజములు విడిగా ఉంటాయి. ఇక్కడ 2 పొడవైనటువంటి బాహువులను హెక్టా కాటిలైజ్డ్ బాహువులు అంటారు. ఇవి సంపర్కం ప్రత్యుత్పత్తిలో ఉపయోగపడతాయి. మొండెము ఇది అంతరాంగ మూపురంతో లేదా ప్రవార కుహరంతో ఏర్పడి ఉంటుంది. జీవి యొక్క ఉదర భాగంలో గరాటు ద్వారా బయటికి తెరుచుకుంటుంది.
దేహంలో మశీరస గోణి అనేటువంటిది ఉంటుంది. ఈ మశీరస గోణి ప్రమాదకర పరిస్థితుల్లో మశీరసము అనేటువంటి ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇతర జీవులు అటాక్ చేసినప్పుడు ఈ జీవి కనిపించకుండా ఈ మశీరసం అంతా నీటిలోకి వెదజల్లుతుంది, జిమ్ముతుంది. ఈ విధంగా వెదజల్లినప్పుడు ఈ సెపియా కనిపించకుండా తప్పించుకోవడానికి సముద్ర తీరాలలో ఉత్తేజంగా ఈదుతూ, లోతు తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఉత్తేజంగా ఈదుతూ జీవించేటువంటి అండాకారంలో ఉన్నటువంటి జీవి సెపియా. ఇది సముద్ర తీరాలలో లోతు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఉత్తేజంగా ఈదుతూ నివసించున్నటువంటి జీవి, అండాకార జీవి.